తాము అధికారంలో ఉన్నప్పుడు అంత అద్భుతంగా అని చెప్పుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంత అనర్థం అంటూ రోజు ప్రజా సమస్యల మీద పడుతోంది. ఇంతకుముందు ప్రజా సమస్యలే లేవని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని రాసి ఇప్పుడు అటుదిటయింది. 6 నెలలు కాదు 2 నెలల సావాసంతో కథ మారింది. అప్పట్లో రోజు అన్ని సమస్యలే అని రాసుకొచ్చినటువంటి తెలుగుదేశం అనుకూల పత్రికలు ఇప్పుడు అంత అనర్థం అని రాసుకొస్తున్నాయి. ఇదే ఇప్పుడు అద్భుతం అని రాస్తున్నాయి, అప్పుడంతా అనర్థం అని రాసి ఇప్పుడు అద్భుతం అని రాస్తున్నాయి. అటుదిటయింది అనమాట. ఇప్పుడు సాక్షి తాజాగా ఆసుపత్రుల్లో అంత దారుణంగా తయారైపోయింది, మందుల కోసం బయటకు పరుగులు పెట్టాల్సి వస్తుంది, డయాగ్నోసిస్ కోసం బయటకు పరుగులు పెట్టాల్సి వస్తుంది, ఆసుపత్రులు పట్టించుకునే వాళ్ళు కరువు అవుతున్నారు అన్నటువంటి వార్తల్ని హైలైట్ చేసుకొచ్చింది. రోజుకు ఒక్కొక్క సమస్యని ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్ కింద పెట్టి భారీ ఎత్తున కథలు అయితే ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. ఓవరాల్గా నిజంగా సర్కారీ ఆసుపత్రులు అంత దారుణంగా ఉన్నాయా? ప్రభుత్వ ఆసుపత్రులు అంటే దారుణం అనినే ఎవరైనా భావిస్తారు, బట్ అక్కడికి వేలాది మంది వెళ్తున్నారు. ఆరోగ్యశ్రీలు ఉన్నా అక్కడికి వెళ్తున్నారు అంటే సంథింగ్ ఏదో లోపిస్తోంది టెక్నికల్లీ. అంటే మనం రాస్తున్న వార్తల్లో తేడా ఉండాలి, లేదా ఆ ప్రజలకి ఆసుపత్రుల పట్ల నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకుంటే రేపు పొద్దున ఏదైతే చంద్రబాబు గారు చెప్పినటువంటి విధానం పీపీపీ విధానంలోకి వెళ్తే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఏమో కానీ పబ్లిక్ పర్ఫెక్ట్గా పే చేయాల్సి వస్తుంది, అప్పుడు కష్టాలు ఎదురవుతాయి.